చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ గుంటూరులో ఎంతో మంది బిగ్ షాట్స్ ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, కానీ ఇక్కడ ఒక ఇస్లామిక్ స్కూల్ లేకపోవడం, అదే విధంగా మోడర్న్ ఎడ్యుకేషన్ తో పాటు మన పిల్లలకు దీనియా చదివించేటటువంటి స్కూల్ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎందుకో తెలుసా? ఈరోజు మనం హోటల్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మంది హోటల్ అని కొత్త కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ లో లేనటువంటి రుచికరమైనటువంటి హోటళ్ళు, మంది హోటళ్ళు. ముస్లింలు ఏం పరిచయం చేశారంటే అల్లదగా ఓ అల్లా ఇరానీ టీని మేమే పరిచయం చేశాము, గల్బోటి గోంగూరని పరిచయం చేశాము, మందీలను పరిచయం చేశాము. ఇదే విధంగా ఈరోజు ఒక హైవేలో ఒక పాన్ షాప్ ఉన్నా ఇన్షాల్లా చాలా మంది కామాక్షి అది మీనాక్షి పాన్ తింటుంటారు. ఆ మీనాక్షి పాన్ ని కట్టేదారు అంటే ముస్లింలు అనమాట. ఈ విధంగా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ధనవంతులు అల్లస్వంతుడికి అయితే ధనాన్ని చాడో వారు వారి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఎడ్యుకేషన్ కోసం ఆలోచించట్లేదు.